వేములవాడ పట్టణంలోని రెడ్ జోన్ ప్రాంతంలో మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు పర్యటన. వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో 24 సంవత్సరాల యువకుడు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ ప్రాంతం మొత్తాన్ని రెడ్ జోన్గా ప్రకటించి అప్రమత్తం చేశారు. కాగా బుధవారం రోజున జిల్లా మంత్రి తారక రామారావు ఆ ప్రాంతంలో ప్రజలను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మే 3వ తేదీ వరకు లాక్డౌన్ను విధిగా పాటిస్తూ ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, పరిసరాలు పరిశుభ్రత పాటించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే వైద్య సిబ్బందితో కలిసి మంత్రి పలువురిని పలకరించారు. ఆయన వెంట వైద్యాధికారి మహేష్ రావు, వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. పాలు గీలు వస్తున్నాయా? పాలు వస్తలేవా? అదే కొనుక్కుంటే కానీ ఇంటికే వస్తున్నా, మీరు బయటకు వస్తున్నారు, ఇక్కడికే వస్తున్నారు, మేము భయపడుతున్నాం. జరూరత్ పడే బోల్ దేనా, మరి యహాన్ పే పూరే లీడర్ మాధవి హై, బాకీ లోగ్ హై, బోల్ దేనా కౌన్సిలర్ కో, యా డాక్టర్ సాహబ్ భీ ఆతే రహేంగే, ఆశా వర్కర్ భీ ఆతే రహేంగే. ఆప్ తో ఠీక్ హో నా, బచ్చే కహాన్ పే ఆప్కే? अच्छा, कहाँ पे रहते फिर? करीमनगर. तो यहाँ पे कोई नहीं है? नहीं, मैं नहीं, नहीं, नहीं. तो आप इत्मीनान रहो, आराम से रहो, कोई बात की फिक्र नहीं करना. राशन, तरकारी, दूध, पानी, जो भी चीज, जो भी सहूलत चाहिए, तो 3 तारीख तक बाहर नहीं निकलने का, बस 27, वरना ये बीमारी बहुत खतरनाक बीमारी है, देख के चलो. बहुत బాగున్నారా? ప్రైమరీ కాంటాక్ట్ ఎంతమంది? 25. 25.